శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నూతనంగా కొనుగోలు చేసిన 3 ఆర్టీసీ బస్సులను మంత్రి అచ్చెన్నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆ ఆర్టీసీ బస్సులో అచ్చెన్నాయుడు కొంత దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు హయాంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణంపై కర్ణాటక తెలంగాణలోని కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో వాటిని సమగ్రంగా సర్వే చేసి లోటుపాట్లు అధిగమించిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 13 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని, అయినా ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ అమలు చేస్తామని, ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు ప్రారంభం జరిగాయన్నారు. ఒకవేళ మార్నింగ్ టిఫిన్ కూడా అవసరం ఉంటుందంటే అది కూడా పెడతాం, రాత్రి మళ్ళీ భోజనం అవసరం ఉంటుందంటే దాన్ని కూడా పెడతాం. ఈలోగా ఈ 2 మండలాల్లో మంచి ప్లేసులు తీసుకొని బిల్డింగులు కూడా కట్టి తర్వాత ప్రభుత్వం నుంచే నడపడానికి మంత్రిగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు 50-60 రోజుల్లో నిత్యం ప్రజలతో ఉంటున్నాం, సిస్టమ్ మార్చాను. ఒక పూటంతా పబ్లిక్ కలవడం, ఒక పూటంతా జనాల్లోకి వెళ్ళడం. ఎందుకు ఇది చేస్తున్నానంటే, ఏదో రూములో కూర్చొని ఎవరో 10 మందో 20 మందో నా దగ్గరికి వచ్చి చెప్పిన విషయాలు కాకుండా నేను ఒకటే మాట్లాడుతున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రజలు మెచ్చే నాయకుడుగా ఒక ఎమ్మెల్యే అంటే ఎలాగుండాలి, ఒక ప్రజా నాయకుడు అంటే ఎలాగుండాలి. ఆ రకంగా నేను కార్యక్రమాలు చేసి